నేను దేన్నైనా సహిస్తాను గానీ నా మనవరాల జీవితానికి తన ఎదుగుదలకి అడ్డుపడితే మాత్రం నేను సహించను. yes కనిపెట్టాను. రోజి గారు మీకు దొరకలేదు, సో నేను నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని వచ్చాను. నేనిప్పుడు కష్టపడుతుంది నా రోజీ కోసం. నేను నా కోసం కష్టపడుతున్నప్పుడు అడిగినవన్నీ వెంటనే ఇచ్చేసేవాడివి, కానీ ఇప్పుడు నా కోసం ఏమీ వద్దు. నా రోజీ కోసం ఇవ్వు స్వామి. ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకోగలిగే మనోబలాన్ని ఇవ్వు, మొండి ధైర్యాన్ని ఇవ్వు. నేను చేస్తున్న పనికి ఆసరా ఇవ్వు స్వామి. ఆవిడ పూజలో ఉన్నారు. రోజీ, పోలీసులు ఎందుకు వచ్చారు? నీకోసమే అమ్మమ్మ. నాకోసమా? ఏంటి విషయం? మీకోసం ఎన్నో రోజుల నుంచి సర్చ్ చేస్తున్నా మేడం. నా గురించా? ఎందుకు? నేనేమైనా నేరం చేశానా? నేరం చేసినందుకు కాదు మేడం, ఓ కేసులో సాక్ష్యం చెప్పడం కోసం. కేసా? నేను సాక్ష్యం చెప్పాలా? ఏం కేసు? ఎవరు వేశారు? ఎవరి మీద వేశారు? చెలసాని గారు నందిని అనే ఆవిడ మీద ఆస్తి గురించి కేసేశారు మేడం. వారికి రోజీని వెతికి తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరచవలసిందిగా ఆదేశించడమైనది. మీరు దొరికారని కోర్టులో మిమ్మల్ని రేపు హాజరుపరచడానికి అనుమతి తీసుకున్నాం మేడం. కాబట్టి మీరు రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి మేడం. నేనొస్తాను, మీరు వెళ్ళండి. అలాగే అలాగే మేడం.
అమ్మమా, తాతయ్య అజ్జి చాలా మంచి పని చేశారు కదా. నేను ఆస్తి ఇచ్చేశాక వీళ్ళు కోర్టుకి ఎందుకు వెళ్ళారు? అంటే మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? నందిని మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసి ఇదంతా చేసిందా? ఏంటమ్మమ్మ ఆలోచిస్తున్నావు? ఏం లేదు రోజీ. అసలు వీళ్ళు ఎందుకు కేసు వేశారా అని. ఎందుకేంటమ్మమ్మ, మన ఆస్తి తీసేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా ఏంటి? తాతయ్య చాలా కరెక్ట్ పని చేశాడు, దానికి ఇలాగే కావాలి. అవును, మీ తాతయ్య కరెక్టే చేశారు. కానీ నందిని ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. దాని మొహం అదేం చేస్తుంది? ఈ దెబ్బకి మళ్ళీ రోడ్డుని పడుతుంది. హజీ, 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 తాతయ్య, మావయ్య, అత్తయ్య, అందరూ రండి. లోకి, ఏమైంది? లోకి, ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారు కాదజ్జీ, ఆనందం. ఆనందమా? నువ్వెంత ఆనంద పడుతున్నావు అంటే ఏదో గుడ్ న్యూస్ తెలుసుండాలి. అంటే రోజీ గురించి? రోజీ గురించి ఏమన్నా తెలిసిందా? అవునజ్జీ, గ్రానీ గురించి తెలిసింది. నిజమా? నిజమా లోకి? అమ్మా, మా అమ్మ ఎక్కడుందో తెలిసిందా? అవునత్తయ్య, ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే రోజీ గురించి కూడా తెలిసింది. అవునా, నా మనవరాలి గురించి కూడా తెలిసిపోయిందా? నా కూతురు, నా కూతురు ఎక్కడుందో తెలిసిందా? అవునత్తయ్య, ఎంత మంచి న్యూస్లు చెప్పావు లోకి, నాకు చెవిలో అమృతం పోసినట్టుంది. దేవుడా, ఎన్ని రోజులకి మా మీద దయ చూపించావా. అవునంటీ, నిజంగానే దేవుడు కరుణించాడు. నా తల్లి గురించి, నా కూతురు గురించి ఒకేసారి మనకి తెలియచేశాడు. అంతేకాదు, వాళ్ళిద్దరినీ ఒకే చోట చేర్చారు కూడా. ఒకే చోట అంటే రోజు ఇప్పుడు ఎక్కడుంది? గ్రానీ దగ్గరే మావయ్యా. అంటే మనవరాల్ని దగ్గరే పెట్టుకుని మనందరినీ మర్చిపోయి మనవరాల కోసం కష్టపడుతుందన్నమాట రోజీ. అయితే ఇంకా ఇక్కడే ఎందుకు నిలబడ్డం? పదండి, అమ్మ దగ్గరికి వెళ్దాం. అవును, వెంటనే వెళ్దాం. నేను వెంటనే రోజీని చూడాలి. నాకు కూడా రోజీని ఎప్పుడెప్పుడు చూడాలా అనుంది. నా మనవరాల్ని ముద్దాడాలనుంది. దీపక్, వెంటనే కార్తి రండి. అలాగే అమ్మా. పదజీ, కంగారు పడకండి అమ్మా. మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆవిడే ఇక్కడికి వస్తున్నారు. రోజీ వచ్చేస్తుందా? ఇక్కడికి వచ్చేస్తుందా? ఎప్పుడు, ఎప్పుడు వస్తుంది? రేపే అజ్జీ. రేపా? అవును తాతయ్య, రేపు ఉదయమే గ్రానీ వచ్చేస్తుంది. కానీ ఇంటికి కాదు, డైరెక్ట్గా కోర్టుకే వస్తుంది. కోర్టుకు వస్తుందా? అవునమ్మా, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినారు, ఆ తర్వాత ఇంటికి వస్తారు. రేపటి వరకు ఎందుకు ఆగడం? మనం ఇప్పుడే వెళ్ళి అమ్మని, రోజుని ఇంటికి తీసుకొచ్చేద్దాం. వాళ్ళెక్కడున్నారో తెలిసాక కూడా ఇంకా మనకు దూరంగా ఆ నరకంలో ఉంచడం ఎందుకు? వెళ్దాం పదండి. ఇప్పుడు మీరు బయలుదేరి వెళ్ళినా అక్కడికి వెళ్లేసరికి ఏ అర్ధరాత్రో అవుతుంది. ఈలోగా ఆవిడే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తారు, మీరు వెళ్ళి ఉపయోగం ఉండదు. కానీ ఆ నందినికి రోజీ వాళ్ల గురించి తెలిసిందంటే అది వాళ్ళని ఏదన్నా చేయాలని ప్లాన్ చేస్తుంది. నందిని వాళ్ళని ఏమీ చేయదచ్చి. నీకు నీ పోలీసుల మీద నమ్మకం ఉండొచ్చు, కానీ నాకు ఆ నందిని మీద నమ్మకం లేదు. అది దాని బాగు కోసం ఎంతకైనా తెగిస్తుంది. రేపు రోజీ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే దానికి డేంజర్ కాబట్టి అది రోజీని ఏదైనా చేయడానికి ట్రై చేస్తుంది. ఆ ఊరు వెళ్ళు, లేకపోతే దారిలోనూ అటెంప్ట్కి ప్లాన్ చేస్తుంది. లేదజ్జి, నేను చెప్తున్నాను కదా, తనేమీ చేయదు.
నువ్వు అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు లోకి? ఎందుకంటే గ్రానీ గురించి పోలీసులకు తెలియజేసిందే నందిని కాబట్టి. ఏంటి నువ్వు చెప్పేది? అవును, గ్రానీ గురించి మాకు చెప్పింది నందినియే. నందిని, నందిని అమ్మ గురించి చెప్పడం ఏంటి? రోజీ గురించి, అది తన మనుషుల్ని పెట్టి వెతికిస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసింది నిజమైనన్నమాట. కానీ నందినికి అత్త ఎక్కడున్నారో తెలిస్తే వెళ్ళి వాళ్ళని ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తుంది, కానీ పోలీసులకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? అంటే దీని వెనక ఏదో కుట్రుంది. అజీ, ఏంటి నువ్వనేది? అవును లోకి, రోజీ కోర్టుకొస్తే దానికి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. అది తెలిసి ఎందుకు ఇన్ఫర్మేషన్ చెప్తుంది? అంటే ఖచ్చితంగా అదేదో పెద్ద ప్లానే వేసింది. ఒకవేళ తనకి దొరికిందని డైరెక్ట్గా అటాక్ చేస్తే దొరికిపోయే ఛాన్స్ ఉందని భయపడి తనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత ఏదైనా చేస్తే తన మీదకు అనుమానం రాకుండా ఉంటుందని అలా చెప్పిందా? నువ్వేం కంగారు పడకచ్చి, మా కానిస్టేబుల్స్ అక్కడే ఉన్నారు. గ్రానీ కోర్టుకొచ్చే వరకు వెనకే ఫాలో చేస్తూ వస్తారు. ఎవరు ఏం చెయ్యాలని చూసినా వాళ్ళ అంతు చూస్తారు. నందిని ప్లాన్ చేసిందే నిజమైతే తను ఎవరో ప్రొఫెషనల్ కిల్లర్స్ అని పెడుతుంది. ప్రొఫెషనల్ కిల్లర్స్కి పోలీసులు ఒక లెక్క కాదు. రోజీ చిన్న రోజీ దొరికారనే ఆనందం కంటే వాళ్ళకి ఏదన్నా అవుతుందనే భయమే ఎక్కువైంది. మీరు అనవసరంగా ఆలోచించి భయపడకండి, వాళ్ళకి ఏమీ కాదు. లోకి, వాళ్ళకి ఏదైనా అయిందంటే మాత్రం నేను ఆ నందిని వదిలిపెట్టను, దాని ప్రాణాలు తీసేస్తాను. ఏంటి, ఇంకా నిద్రపోలేదా? ఆనందమమ్మమ్మ. ఆనందమా? దేనికి? ఎందుకేంటమ్మమ్మ? రేపు మన ఆస్తి మనకు వచ్చేస్తుంది కదా. రేపు నువ్వు కోర్టుకు వెళ్తావు, కోర్టులో జరిగిందంత చెప్తావు, దాంతో కోర్టులో తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది, ఆస్తి మందవుతుంది. మనది మనకి రావటం మామూలు విషయమే కదా రోజీ. అది ఇప్పుడు మామూలు విషయం కాదమ్మమ్మా. ఆస్తి మనకు రావడం వల్ల మన కష్టాలన్నీ తీరిపోతాయి, మనం అందరం మళ్ళీ కలిసి ఉండొచ్చు, ఆ రాక్షసిని మనకి దూరంగా పంపించేయచ్చు. ఇవన్నీ జరగాలంటే కోర్టు తీర్పు మనకు అనుకూలంగా రావాలి కదా. వస్తుందమ్మమ్మా, ఖచ్చితంగా మనకి అనుకూలంగానే వస్తుంది. నువ్వు ఒక్క మాట చెప్పగానే మొత్తం కేసు మన వైపుకు తిరిగిపోతుంది. నువ్వు మాత్రం దాన్ని వదలదమ్మమ్మా. కోర్టులో అది మొదటి నుంచి ఏమేం చేసిందో అన్ని చెప్పు. అది చేసిన తప్పులకి దానికి శిక్ష పడాలి. పడుతుంది రోజీ, దానికి శిక్ష పడుతుంది. నువ్వు దాని గురించి ఆలోచించటం మానేసి పడుకో. మీరంతా బెగ్గర్స్, నాకు సంబంధం లేని వాళ్ళు. నా ఇంటి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది, లేదంటే నా మీద మర్డర్ అటెంప్ట్ చేశారని కేసు పెట్టాల్సి ఉంటుంది.
వస్తుంది రోజీ తీర్పు, నేను అనుకున్నట్టే వస్తుంది. నేను రెడీ, పద వెళ్దాం. కోర్టుకి టైం అవుతుంటే కూర్చుంటావేంటి? పద. మూడు కొంచెం బాలేదు మల్లిక. పోనీ ఒక పెగ్గు వేస్తావా? చాక్లెట్ తింటాను. చాక్లెటా? నాకు టెన్షన్గా ఉన్నప్పుడు నేను చాక్లెట్స్ తింటాను. నువ్వు పెగ్గే. రండి రండి. రోజీ వాళ్ళు కోర్టుకి సేఫ్గా చేరుకోవాలని, కోర్టులో తీర్పు అనుకూలంగా రావాలని ఆ అమ్మకి దండం పెట్టుకుందాం. రండి. అమ్మా, రోజీ సేఫ్గా కోర్టుకు వచ్చేలా చెయ్యి. ఈ కేసులో తను గెలిచేలా చెయ్యి. రోజీ గెలుస్తుందండవా? నిజం చెప్తే గెలుస్తుంది కదా. గెలిచి ఆస్తి మళ్ళీ అమ్మకి రావాలి తల్లి. ఆస్తి వెళ్ళిపోతుందంటావా? కేసు వాళ్ళు గెలిస్తే ఆస్తి నీతో ఉంటుందా? ఉండాలి స్వామి. రోజీ నాతోనే ఉండాలి, నా కళ్ళ ముందు ఉండాలి. మా అందరితో కలిసి ఉండేలా చేయి స్వామి. వాళ్ళందరూ కలిసి నన్ను జైలుకి పంపిస్తారంటవా? ఆ నందిని నా చేతులతోనే అరెస్ట్ చేసి జైల్లో పడేయాలమ్మా. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది మల్లిక. వద్దంటే వినకుండా వెళ్ళి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడు భయపడితే కేసు నుంచి తప్పించుకోవడం కుదరదు కదా నందిని. అంటే పోలీసులకు చెప్పకుండా ఉండాల్సిందంటావా? ఆ నందిని పీడ ఈరోజుతో తొలగిపోయేలా చూడు తండ్రి. పోనీ కోర్టుకి వెళ్ళడం మానేస్తే? పదండి, కోర్టుకు టైం అవుతుంది. కోర్టుకి వెళ్ళకపోతే కేసు క్లోజ్ అవ్వదు కదా. పద వెళ్దాం. కొంచెం ఇక్కడేదో అనిపిస్తుంది. భయమంటావా? భవిష్యత్తు కనిపిస్తే అలాగే అనిపిస్తుంది. సర్లే, పద. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. నువ్వు నాకు అర్థం కావు నందిని. పద. నందిని, ఆర్ యు ఆల్ రైట్? వై? వాట్ హ్యాపెన్? ఏమో, నాది కాని కేసుకే నాకు టెన్షన్తో చెమటలు పట్టి ఒళ్ళంతా తడిచిపోతోంది. కానీ నువ్వు చూస్తే కేసు నీది, ఆస్తి నీది, కేసు ఓడితే పోయేది నీది. అయినా కూల్గా వీడియో గేమ్ ఆడుతున్నావు. చెస్ ఆడేవారి కన్నా ఆట చూసే వాళ్ళకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఇది అంతే. మరి ఇందాక ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు టెన్షన్ పడ్డావు? మరి కోర్ట్ కేసులో కోర్టుల ఆస్తి పోతుంటే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా. ఇంతకీ నువ్వు టెన్షన్ పడుతున్నావా, ధైర్యంగా ఉన్నావా? నిజమైన ధైర్యం అంటే మనం ధైర్యంగా ఉన్నట్టు నటించడం. అంటే లోపల భయం ఉందా? హే, కారాపు కారాపు. ఏ పిల్లలు, నేను కూడా ఆడొచ్చా? నీకు ఆటొచ్చా? ఓ,
ఇదిగో ఆ ఆస్తి పోతుందని దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. భస్మాసురుడనే రాక్షసుడు తనకి తెలియకుండానే తన నెత్తిన తన చేయి పెట్టుకున్నాడు. అంతమైపోయాడు. ఒకే జాతికి చెందిన వాళ్లంతా ఒకేలా ప్రవర్తిస్తారు, ఒకేలా అంతమైపోతారు.